हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मन चैनल नेन इंस्टेंट गोरेंटाकु अलागे मनम दन्नी पारानिगा यूज चेसुकोवच्चु। दन्नी एला प्रिपेर चेयालो चूद्दाम। इप्पुडु आ प्रिपरेशन अयिते स्टार्ट चेसेद्दाम। सो मनं मुंदुगा दीनि कोसम ओक गिन्ने तीसुकोनि अंदुलो 3 स्पून्स आफ् टी पौडर अयिते तीसुकोवाली। అలాగే ఇంకో 3 స్పూన్స్ షుగర్ తీసుకోవాలన్నమాట। ఇవి ఏది తీసుకున్నా ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకొని ఇలా రెండు బాగా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకుంటే అవి రెండు బాగా కలిసిపోతాయి। సో అందుకని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఒకటి మీ ఇంట్లో ఏదైనా పాడైపోయిన గిన్నె గాని ఏదైనా బౌల్ లాంటిది ఏదైనా ఉంటే వాటిని మాత్రమే యూస్ చేయండి। ఎందుకంటే మళ్ళా మనం వాష్ చేయడం అయితే చాలా ఇబ్బంది అవుతుంది। సో మనం ముందుగా ఒక ఇలాంటిది ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి। మనకు మెహందీ అయితే అందులోనే పడుతుందన్నమాట। ఇలా సైడ్ పొంటి మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా ఫిల్ చేసిన తర్వాత మనం స్టవ్ పైన పెట్టేసి దీనిపైన ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో వాటర్ వేసుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేసి। సో ఇలా చేస్తే మనకు గోరింటాక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది। ఇవి వాటర్ బాయిల్ అయిన కొద్దీ మనకు లోపల ఉన్న షుగర్ అలాగే టీ పౌడర్ మొత్తం వేడికి కరిగిపోయి మనకు ఆవిరి రూపంలో మనం లోపల పెట్టుకున్నాం కదా ఒక చిన్న పాత్ర, అందులో అయితే మనకు గోరింటాక్ అనేది తయారైపోతుంది అన్నమాట। ఇదైతే మా చిన్నప్పుడు అయితే మేమైతే ఇలాగే యూజ్ చేసుకునే వాళ్ళం। ఇప్పుడంటే కోన్స్ వస్తున్నాయి కాబట్టి మనకు ఓకే, కానీ అప్పుడైతే మేమైతే ఇదే చేసుకునే వాళ్ళం। సో నేను అందుకని ఈ వీడియోని అయితే చేస్తున్నాను అన్నమాట। సో మనకైతే తెలిసిపోతుంది అయ్యిందా లేదా అని, ఎందుకంటే మనకి ఇక్కడ ఆవిరి వస్తుంది కదా, మనకు ఆవిరి వచ్చేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే గోరింటాక్ అనేది ఎలా కనిపిస్తుందో నేనైతే ఒకసారి గిన్నె తీసి చూపిస్తాను। ఇలా ఆవిరి వస్తుంది అన్నమాట। సో ఇప్పుడు ఇంకా కాలేదన్నమాట, మనకి ఎప్పుడైతే ఆవిరి రావడం బంద్ అవుతుందో అప్పుడు। సో ఆవిరి అయితే బంద్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం గిన్నెని అయితే తీసేసుకుందాం। సో చూస్తున్నారు కదా మనకు గిన్నెలో అయితే గోరింటాక్ అయితే రెడీ అయిపోయింది, కొంచెం ఇంకా షుగర్ కూడా అందులో పడ్డట్టుంది। ఇలా గిన్నెకైతే ఉంటుంది। ఇది కూడా మొత్తం వేలితో క్లీన్గా మనమైతే గోరింటాక్లో కలిపేసుకోవాలి। సో మనమైతే అది తీసేసుకొని వేరే పాత్రలోకి తీసేసుకుందాం। సో చూస్తున్నారు కదా ఇదైతే మనకు చాలా ఇన్స్టంట్గా రెడ్ అవుతుంది। దీని ముందు అయితే ఎలాంటి కోన్ అయితే పనికిరాదని నేను చెప్తాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేమైతే ఇదే యూజ్ చేసాము, ఇప్పుడంటే కోన్స్ వచ్చినాయి। సో మనం ఎలా యూజ్ చేయాలంటే ఇందులో మనకు మన ఇంట్లో ఒక రెడ్గా ఉన్న కుక్కర్ని మాత్రమే ఇందులో మిక్స్ చేసుకోవాలి, దానివల్ల మనకు ఇంకా ఎక్కువ రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట। ఒక 1 రూపీ కుంకుమ అయితే మనకు అందులో హాఫ్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా కూడా కలపద్దు। మరి మంచిగా రెడ్గా అవ్వాలంటే కొంచెం కుంకుమ మరీ ఎక్కువ అయితే వేయొద్దు, నార్మల్గానే వేసుకోవాలి। సో ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి 5 మినిట్స్ తర్వాతనైతే ఇలా అప్లై చేసుకోవాలి। మీరు డిజైన్గా కూడా వేసుకోవచ్చు, ఏదైనా మ్యాచ్ బాక్స్లో ఉన్న స్టిక్స్తో వాటితో అయినా డిజైన్ వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇలా సింపుల్గా పెట్టి చూపిస్తున్నాను। సో ఇదైతే చాలా రెడ్గా అవుతుంది, కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।